ఇప్పుడు మీరు ఎట్లాగో పార్టీ నుండి సస్పెన్స్ అయ్యారు, 10 సంవత్సరాల పాటు పోరాటం చేసిలో, ఇప్పుడు మీరు ఖచ్చితంగా వరంగల్లో నిలుచుంటే గెలుస్తారు, ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ బిఫంగా అదే బిఫంగా నిలబడే గెలుస్తారు కాబట్టి నిలబడచ్చు కదా. అన్న వాళ్ళకి న్యాయం అనేది కాదు ఒకటి, నాకు చెప్తాను నేను న్యాయం చేయాలి, నేను బోన్ నేను అట్లా ఎందుకు చెప్పాను అన్న, నేను ఒక ఐడియాలజీ ఉండని అన్న అన్న ఏమున్నా నేను నేను ఎంపీని ఎమ్మెల్సీ నిలబడుతున్నా కదా రేపు వరంగల్ నగరం అవసరం లేదు ఇండిపెండెంట్గా నిలబడతా అన్న, నేను రియల్ అన్న, ఇది అందరూ ఆలోచించాలి, ఎవరు మాట్లాడకపోవచ్చు. నాకంటే ముందుకెళ్ళి మామూలు ఉద్యమకారుడు కాదు, బోలడీనా అనేటోడు కార్పెంటర్గా చేసిండు, ఒక ఫైట్ చేసిండు, అర్థమైందా, రమేష్ కూడా కార్పెంటర్గా చేసిండు, ఆయన కార్పెంటర్ జోరిక రమేష్ వాళ్ళు చేసిండు అన్న. నీ దగ్గర ఉన్నోనికి నువ్వు పెంచి వాళ్ళకి ఇయ్యన్న, నన్నే మందికి నన్నే తీసుకొచ్చి ఎందుకు నింపుకుంటావు నువ్వు. కాంగ్రెస్ కూడా అంతే, నీ దగ్గర అభ్యర్థులు ఉన్నారు కదా, వాడేవాడు రంజిత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి, నీ దాంట్లో ఉన్నారు కదా, నీ దా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా అప్లై చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చుగా టికెట్. మల్కాజ్గిరి దగ్గర ఉండరు కదా ఫైటర్స్, నువ్వు బయటికి వెళ్ళి పట్టుకొచ్చి ఎందుకు ఇవ్వాలి, అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా ఏడ మెదక్లా, వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు. నేను అట్లా చెప్తున్నాను, నీ నీ పార్టీ నీ ఐడియాలజీ నీకు ఎక్కడ అన్న, నేను అన్నీ చెప్తున్నా, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, కొన్ని ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ అంటే వంశీ ఫస్ట్ కేర్ పార్టీలో ఉన్నాడు. క్లియర్ కట్గా నేను ఒక క్వశ్చన్, పార్టీలోకి మళ్ళీ సస్పెండ్ చేస్తే వెళ్తారా వెళ్ళరా? ఎవరు అన్న కండిషన్స్ అప్లై, అన్న కండిషన్స్ అప్లై ఫస్ట్ కండిషన్స్ పెట్టరు ఎవరు? కాంగ్రెస్ పార్టీకి కండిషన్స్ అప్లై, నా కండిషన్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. నా కండిషన్ ఒప్పుకోకుండా నాకు అవసరం లేదన్నా, మరి వేరే పార్టీలో పోతా నేను ఎలా పోను అన్న, ఇట్నే ఉంటా నేను ఎందుకు పోతా? తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టుకున్నా, ఎవరు నన్ను పార్టీలలో విలువద్దని నేను ప్రజా పోరాటం చేసుకుంటా పోతా స్వయంగా. అంతే మరి మొన్న ప్రెస్గా ఇష్యూస్ పైన కొట్టడానికి నాకు ఏదైతే ఏందన్నా, అది నేను రిజిస్టర్ చేపియా, నేను దాని మీద పైసలు వసూలు చేయా, దాని మీద మెంబర్షిప్లు పెట్టా, ఫ్రీ మెంబర్షిప్ పెడతా, ఫ్రీగా మెంబర్ కానీకి ఓపెన్గా పెడతా, దాని ఆ బ్యానర్ పైన ఇష్యూస్ పైన కొట్టాడతా, నాకు దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, నా దగ్గర దానికి సంబంధించిన జీవోలు అన్నీ ఉన్నాయి, ఏ వచ్చినా కానీ కొట్లాడతా, నాకు చాలా అది.